हरे कृष्ण ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికి వెల్కమ్. మనము ఇప్పటి వరకు 13 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం 14వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. 13 అధ్యాయాల వరకు కూడా మనము వృత్తాసురుడి యొక్క కథ మొత్తం కూడా విన్నాము. వృత్తాసురుడు ఏ పదమూడు విధంగా స్టార్ట్ అవుతుంది ఆవిర్భవించారు? ప్రభుజీ, 13 స్టార్ట్ చేయాలి కదా. పన్నెండు కంప్లీట్ అయ్యాయి ప్రభుజీ. హరే కృష్ణ. 12 12 కంప్లీట్ కదా. కంప్లీట్ అయిపోయింది, 13 ఇప్పుడు స్టార్ట్ చేయాలి. 13 కంప్లీట్ అయిపోయాయి. 12 కంప్లీట్ అయినాయి. పదమూడు కంప్లీట్ 13 కంప్లీట్ అయిపోయినాయి. ఇంద్రుడు పాపగ్రస్తుడు అగుట, అది అయిపోయింది కదా. ఇంద్రుడు చిత్రకేతు ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నారు కదా, నిన్న అటెండ్ అవ్వలేదు రామారావు రోజు. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. ఎస్, ఓకే. నిన్న ఒక రోజు ఒక అధ్యాయం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, 14వ అధ్యాయంలో చిత్రకేతువు శోక పరితప్తుడు అగుట. అయితే ఇప్పటి వరకు కూడా వృత్తాసురుడు ఏ విధంగా జన్మించారు, వృత్తాసురుడు జన్మించిన తర్వాత జన్మ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆయన ఏ విధంగా ఇంద్రుడి మీద దాడి చేశారు, ఇంద్రుడు వృత్తాసురుడి నుంచి రక్షించుకోవడం కోసం స్వయంగా భగవంతుణ్ణి ఆశ్రయించటం, భగవంతుడి ద్వారా చెప్పబడినటువంటి ఒక సూచన మేరకు ఆయన దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి వజ్రాయుధాన్ని అడగడం, ఆయన ఎముకల ద్వారా విశ్వకర్మ ద్వారా ఈ వజ్రాయుధాన్ని తయారు చేయించుకొని మళ్ళీ వృత్తాసురుడి మీదకి దండెత్తటం, ఇవన్నీ చూసాము. ఆ తర్వాత వృత్తాసురుడి యొక్క గొప్పతనాన్ని కూడా మనం చూసాము. వృత్తాసురుడు ఎంత గొప్ప భక్తుడు అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా చూసేసాము. ఎందుకంటే ఆయన మాటల్లోనే మనకి అర్థమైపోయింది ఆయన భగవంతుడికి సేవకుడుగా ఉండాలి అని కోరుకున్నారు, భగవంతుడిని ఇచ్ఛానుసారము ఆయన ఇంద్రుడి చేతిలో మరణించాలి అని కోరుకున్నారు. అందుకని ఇంద్రుడు దాడి చేయకపోయినా గాని ప్రేరేపించి మరీ తన మీద దాడి చేసేలా చేశారు. సో ఆయన ఎప్పుడైతే రెండు చేతుల్ని కోల్పోయి నేల మీద పడిపోయారో అప్పుడు ఆయన ఎంత బిగ్గరగా నోరు తెరిచారు అంటే పై పెదవి ఆకాశానికి కింద పెదవి భూమికి తగిలే అంత పెద్దగా ఆయన నోరు తెరిచి ఇంద్రుణ్ణి, ఇంద్రుడితో పాటు ఆయన యొక్క వాహనమైనటువంటి ఐరావతాన్ని మింగేయటం అనేటువంటిది జరిగింది. నారాయణ కవచాన్ని పొందినటువంటి ఇంద్రుడు, ఎప్పుడు నారాయణుడి యొక్క నామాన్ని జపించేటువంటి ఇంద్రుడు ఆయన ఉదరంలోకి వెళ్ళిపోయినా కానీ రక్షింపబడ్డాడు. ఆ విధంగా రక్షింపబడడం వలన ఆయన ఉదయంలో చనిపోలేదు. ఎప్పుడైతే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల యొక్క భాష్యం అనుగుణంగా మనం చూస్తే వృత్తాసురుడు అప్పటికే సమాధిమగ్నుడైపోయాడు. ఎందుకు అనంటే ఇంద్రుడిని ఆల్రెడీ మింగేశాను, ఇంద్రుడి మీద జయం సాధించాను అని చెప్పేసి ఆయన సమాధిమగ్నుడైపోయి ఆ సమాధి స్థితిలో ఉండే ఆయన శరీరాన్ని వదిలేసి భగవద్ధామానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అని చెప్పారు. ఆ తర్వాత ఇంద్రుడు తన ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేసి వజ్రాయుధంతో వృత్తాసురుడి యొక్క శిరస్సుని ఒక సంవత్సర కాలం పాటు కోశారు. అప్పుడు కానీ ఆ శిరస్సు నేలన పడడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా వృత్తాసురుడి యొక్క యశోవంతమైనటువంటి మరణాన్ని మనము చూసాము. ఆ తర్వాత ఇంద్రుడు ఒక బ్రాహ్మణ హత్య వల్ల జరిగినటువంటి పాపానికి గురి అయ్యారు. ఇంతకు ముందు కూడా బ్రాహ్మణ హత్య చేశారు. సో తన గురువు అయినటువంటి విశ్వరూపుణ్ణి చంపినప్పుడు బ్రాహ్మణ హత్య అనేటువంటిది జరిగింది. కానీ ఆ పాపం నుంచి ముక్తుడయ్యాడు. కానీ వృత్తాసురుణ్ణి చంపినటువంటి పాపం నుంచి మాత్రం ముక్తుడు అవ్వలేకపోయాడు. ఎందుకంటే వృత్తాసురుడు గొప్ప వైష్ణవుడు. ఇంకొకటి, అంతకు ముందు చేసినటువంటి హత్య చేసినప్పుడు ఆయన పాపాన్ని పంచుకోవడానికి నలుగురికి తలా 25% పాపాన్ని పంచేసి వాళ్ళకి వరాలను కూడా ఇచ్చేశారు. ఆ విధంగా ఆయన పాపముక్తుడయ్యాడు. కానీ ఈసారి మాత్రం ఆయన పాపముక్తుడు అలా అవడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే ఆయన యొక్క పాపం ఆయన వెంట పడింది. ఒక కురూపి స్త్రీలాగా, ఒక క్షయవ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ రూపంలో ఆయన్ని వెంట పడడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఇంద్రుడు తన నుంచి రక్షించుకోవడం కోసం అన్ని దిక్కులకి పరిగెత్తడం అనేటువంటిది చేశారు. చివరికి ఆకాశానికి కూడా వెళ్ళిపోయినా కానీ ఆకాశంలోకి కూడా ఆ యొక్క
పాపకు స్త్రీ ఎవరైతే ఉన్నారో స్త్రీ రూపంలో చూపించినటువంటి పాపం వెంటాడుతూనే ఉంది. ఇక అప్పుడు గత్యంతరం లేక లక్ష్మీదేవిని ఆశ్రయించి లక్ష్మీదేవి సహాయంతో ఒక మానస సరోవరంలో ఉన్నటువంటి ఒక పద్మము ఏదైతే ఉందో, కమల పద్మం ఏదైతే ఉందో, ఆ పద్మపు కాడలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు భగవంతుని స్మరిస్తూ. ఇంతకాలము కూడా ఇంద్రుడు ఇంద్ర పదవికి ఎవరూ లేకపోవడం వల్ల నహుషుణ్ణి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టడం అనేటువంటి జరిగింది. ఆ నహుషుడు ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవి మీదనే ఆయన మోజు పడటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే అది జరిగిందో ఇక ఆయనకి బ్రాహ్మణులు శపించడం అనేటువంటిది జరిగింది. ఆ శాపం కారణంగా ఆయన ఒక సర్పంగా జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఇంతకాలం పాటు తపస్సు చేసినటువంటి ఇంద్రుడికి తన యొక్క పాప కర్మల ఫలితం అంతా కూడా పోయింది, తన పాపాన్నంతటినీ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అందుకని బ్రాహ్మణులు అందరూ కూడా మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడిని మళ్ళీ తిరిగి ఇంద్ర పదవిని చేపట్టమని కోరడం అనేటువంటిది జరిగింది. తిరిగి ఇంద్రుడు వచ్చారు, ఇంద్ర పదవిని చేపట్టారు. ఇంతవరకు కూడా మనం వృత్తాసురుడికి సంబంధించినటువంటి, వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధము, ఆ తర్వాత ఇంద్రుడి యొక్క ప్రాయశ్చిత్త కర్మ ఇవన్నీ కూడా చూసాము. ఇప్పుడు 14వ అధ్యాయంలో చిత్రకేతు మహారాజు గురించి చూస్తాం. ఇది ఒక న్యూ స్టోరీ, కొత్త స్టోరీ. చిత్రకేతు మహారాజు అసలు ఎవరు, చిత్రకేతు మహారాజు యొక్క శోకానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయం మనం ఈరోజు అధ్యాయంలో చూద్దాం. 14వ అధ్యాయం. వృత్తాసురుడు వంటి దానవుడు మహాభక్తుడు ఎట్లు కాగలిగిను అని పరీక్షన్ మహారాజు తన గురువును అడుగు గురుదేవుడు సుఖదేవ గోస్వామిని ఈ 14వ అధ్యాయంను అడిగిన మనందరికీ వచ్చేటువంటి డౌటే పరీక్షన్ మహారాజుకు కూడా వచ్చింది. వృత్తాసురుడు ఒక అసురుడు, భారీ కాయాన్ని కలిగి ఉన్నాడు, అలాంటి వాడు గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు అనేటువంటిది మనకు అందరికి వచ్చినటువంటి డౌటే పరీక్షన్ మహారాజుకు కూడా వచ్చింది. అదే విషయాన్ని సుఖదేవ గోస్వామిని అడిగారు. ఈ 14వ అధ్యాయంలో అడిగను ఆ సందర్భంలో వృత్తాసురుడి పూర్వజన్మము వివరింపబడినది. చిత్రకేతు కథ పుత్రుడి మరణము వలన అతడు శోకపరితప్తుడగుట దాని అందు తెలుపబడినది. లక్షలాది జీవరాశులలో మానవుల సంఖ్య అతి స్వల్పమైనది. నిజముగా ధర్మపరులైనటువంటి మానవులలో కేవలం కొందరే అంధ విముక్తికి ఆతృత పడుతుంది. ఆ ప్రకారం భవబంధ విముక్తిని కోరిడి వేలాది జనంలో ఒకనొకడు మాత్రమే అసత్సాంగత్యము నుండి లేదా భౌతిక కల్మషము నుండి బయటపడగలడు. అటువంటి కోట్ల కొలది ముక్త పురుషుల్లో ఎవడో ఒక్కడే నారాయణ పరాయణుడవు, అనగా అట్టి భక్తుడు మహాదుర్లభుడు. భక్తి యోగము సామాన్యమైనది కాదు. కనుక ఒక అసురుడు భక్తుని స్థాయికి ఎదుగుట పట్ల పరీక్షన్ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. అదే సందేహము అతడు సుఖదేవ గోస్వామిని అడగగా సూరసేన రాజైనటువంటి చిత్రకేతుడిగా వృత్తాసురుని పూర్వజన్మను వర్ణించను. పుత్రహీనుడు చిత్రకేతువు అంగీర మహర్షిని కలుసుకుంటూ తటస్థించను. అంగీరుడు రాజు యొక్క క్షేమమును గురించి ప్రశ్నించగా అతడు తన మనోవేదనను వెల్లడి చేసింది. అంతటా మహర్షి అనుగ్రహమిచ్చే రాజు మొదటి భార్య అయినటువంటి కృతద్యుతికి హర్షశోకప్రదుడగు పుత్రుడు జన్మించను. ఆ పుత్రోదయముచే రాజు అంతఃపుర వాసులందరూ మిగులు ఆనందించరి. కానీ కృతద్యుతి సవతులు మాత్రం ఈర్ష్య కలిగిన వారై ఆ పిల్లవానికి విషమిచ్చిరి. పుత్రుని మరణించే చిత్రకేతు నిశ్చేష్టుడై శోకపరితప్తుడయ్యను. అంతటా నారద అంగీరులు అతని చూచుటకు వెడలిది. చాలా గొప్ప కథ అండి. చిత్రకేతు మహారాజు ఎవరో కాదు, వృత్తాసురుడి యొక్క పూర్వజన్మలో చిత్రకేతు మహారాజు. అలాంటి చిత్రకేతు మహారాజు యొక్క వర్ణ అనేటువంటిది, ఆయన యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా చిత్రకేతు మహారాజు గురించి చెప్పడానికంటే ముందు పరీక్షన్ మహారాజుకి వచ్చినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఏ విధంగా ఒక అసురుడు ఒక భక్తుడు అవ్వగలిగాడు? సామాన్యంగా మానవ జన్మ అనేటువంటిది అరుదైనటువంటి జన్మ. మానవ జన్మలో అంటే సమస్త జీవరాశుల్లో మానవుడుగా జన్మించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మిగిలినటువంటి జీవరాశులే చాలా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ అరుదుగా జన్మించినటువంటి మానవ జన్మలో కూడా అందరూ భక్తులు అవరు. ఏ కొంతమందో భగవంతుడిని గురించి తెలుసుకుంటారు. యాక్చువల్గా ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడితో మన యొక్క సంబంధాన్ని పునఃస్థాపించుకోవడము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. మరి అలాంటప్పుడు
మానవులే భక్తులుగా మారడం అరుదైన విషయం అయినప్పుడు అలాంటి మానవులు ఒకవేళ భక్తులుగా మారితే వాళ్ళు చాలా దుర్లభులు, సుదుర్లభులు. ఎందుకంటే చాలా రేర్గా కనిపిస్తారు అలాంటి భక్తులు. భక్తుడు కనిపించడం అనేటువంటిది చాలా రేర్. అందుకని మనకి ఇంతమందిని చూస్తున్నా కానీ, ఎంతో మంది సమాజంలో ఉన్నా కానీ అందరూ భక్తులు కాదు. ఏ ఒక్కళ్ళో ఇద్దరో మాత్రమే భక్తులు. మరి అలాంటి దుర్లభమైనటువంటి భక్తిని రాక్షసుడైనటువంటి వాడు ఎలా అవలంబించాడు, అంత గొప్పగా భక్తిని ఎలా చేయగలిగాడు అనేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానమే సుఖదేవ గోస్వామి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఇంతకు ముందు జన్మలో గొప్ప భక్తులైనటువంటి చిత్రకేతు మహారాజే. చిత్రకేతు మహారాజుకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేరు అని శోకిస్తున్నటువంటి సమయంలో అంగీరుడు నారదుడు కలిసి చిత్రకేతు మహారాజుని కలవడానికి వచ్చినప్పుడు చిత్రకేతు మహారాజు, నాకు పిల్లలు లేరు అందుకని నేను క్షేమంగా లేను, నాకు మనసు వేదనగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు అంగీరుడు యొక్క కృపతోటి వాళ్ళకి పుత్రుడు కలిగేటువంటి వరాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆయన పెద్ద భార్య ద్వారా ఒక పుత్రుడిని కంటాడు. ఆయన ఆ పుత్రుడు వలనే వాళ్ళకి శోకం వస్తుంది, ఆ పుత్రుడు వలనే వాళ్ళకి దుఃఖము వస్తుంది. అలాంటి వరం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పుత్రుడు కలుగుతాడు, అందరూ సంతోషంగా ఉంటారు. కానీ చిత్రకేతు మహారాజు మాత్రం ఏ భార్య ద్వారా అయితే పుత్రుని పొందాడో ఆ భార్య మీద ప్రేమను ఎక్కువగా చూపించటం వల్ల ఇతర భార్యలు అంటే సవతులందరికీ కూడా ఈర్ష్య కలిగింది. ఆ ఈర్ష్యతోటి ఇప్పుడు పుట్టినటువంటి పుత్రుడే మనందరినీ కూడా మహారాజు నుంచి దూరం చేయడానికి కారణమైంది. మహారాజు యొక్క ప్రేమ మనకు లభించకపోవడానికి కారణం ఇప్పుడు పుట్టినటువంటి చిన్న బాలుడుగా ఉన్నటువంటి ఈ పుత్రుడు మాత్రమే అని వాళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని ఆ పుట్టినటువంటి పుత్రుడిని చంపేయడం అనేటువంటిది జరిగింది. సో అలా చంపేయబడినటువంటి వల్ల చిత్రకేతు మహారాజు చాలా శోక పరితప్తుడవుతారు, చాలా బాధకి గురి అవుతారు. అదంతా కూడా ఈ అధ్యాయంలో మనకి వస్తుంది. సో మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదాం. మంగతాయ మాతాజీ. శ్రీ పరీక్షురువాచ రజస్తమస్వభావస్య బ్రహ్మన్ వృత్రస్య పాంపనః రజస్తమస్య భావస్య బ్రహ్మన్ వృత్రస్య పాంపనః నారాయణే భగవతి కథమాసి దృఢామతిః నారాయణే భగవతి కథమాసి దృఢామతిః. హరే కృష్ణ ప్రభుజీ ధనవత్నము. పరీక్షన్ మహారాజు సుఖదేవ స్వామిని అడిగాను, ఓ బ్రాహ్మణోత్తమ, రజస్తమో గుణ ప్రభావం వలన దానవులు సాధారణముగా పాపాత్ములై ఉంది, అయినచ వృతాసురునికి నారాయణ అందంత అంతటి దృఢభక్తి ఎట్లు కలిగాను? చదివమంటారు ప్రభుజీ భాష్యం? భాష్యం. శ్రీ ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు రజస్తమో గుణం గుణయుతుడే అయి ఉండను. కానీ ఆ గుణమున జయించి సత్వగుణ స్థితి రానితే విశుద్ధ భక్తి అయ్యే అవకాశమే లేదు. మ్యూట్ అయ్యారు మాతాజీ. మంగతాయారు మాతాజీ, మీ మాట వినిపించట్లేదు. ఈ విషయం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత యందు ధ్రువపరచను. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పూర్వజన్మలలో ప్రస్తుత జన్మలలో పుణ్యకార్యములను చేసి పాపమును నశింపచేసుకున్నటువంటి మనుషులు ద్వంద్వ మోహముల నుండి పూర్తిగా విడివడిన వారై దృఢవ్రతముతో నా సేవ యందు నిమగ్నులగుదురు. వృత్తాసురుడు దానవుడు కనుక మహోన్నత భక్తునిగా ఆగుట అతనికి ఎట్లు సాధ్యపడినని పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యను. సో పరీక్షణ్ మహారాజుకు వచ్చినటువంటి ఆశ్చర్యం అలా ఏమిటి అని అంటే, ఒక దానవుడిగా పుట్టాడు అంటే పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నటువంటి వాడైతేనే దానవుడిగా పుట్టుంటారు. పూర్వజన్మలో భక్తులు కాకపోతేనే దానవులుగా పుట్టేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు అలాంటి జనరల్ గా చూసినా కానీ దానవులందరూ కూడా భగవంతుని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అయి ఉంటారు. దానవులందరూ భగవంతుని వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు అంటే, వాళ్ళు సత్వగుణంలో ఉండరు, వాళ్ళు రజోగుణంలో తమో గుణంలో ఉంటారు. కాబట్టి దానవులందరూ కూడా భగవంతుని వ్యతిరేకిస్తారు. అలాంటి దానవుల వంశంలో పుట్టినటువంటి ఇతను మరి ఏ విధంగా ఒక భక్తుడయ్యాడు, విష్ణు భగవానుడికి అంత గొప్పగా సేవ చేసేటువంటి భక్తి స్థాయికి ఎలా వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు కలిగినటువంటి ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యాన్ని సుఖదేవ గోస్వామితో వ్యక్తపరచడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అమృత మాతాజీ. దేవానాం శుద్ధ సత్వానాం శుద్ధ సత్వానాం
ఋషీణాం చామలాత్మనాం ఋషీణాం చామలాత్మనాం భక్తిర్ ముకుంద చరణేన భక్తిర్ ముకుంద చరణేన ప్రాయేణోపజాయతే ప్రాయోణో ప్రాయోణో ప్రజాయతే. హరే కృష్ణ ప్రభుజీ, సత్వగుణయుతులకు దేవతలు భౌతిక భోగ కల్మషము తొలగి తొలగిన ఋషులు కూడా ముందుగా ముకుంద పాద పద్మములకు విశుద్ధ భక్తిని చేయజాలరు. అయినచో వృత్రాసురుడు అంతటి మహాభక్తుడు ఎట్లు కాగలిగెను? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సత్వగుణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులేం కారు. సత్వగుణయుతులైనటువంటి వాళ్ళు కూడా భక్తులు కానటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. శుద్ధ భక్తి స్థాయికి వచ్చేటువంటి వాళ్ళు, అంటే శుద్ధ సత్వగుణానికి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య చాలా అరుదు. దేవతలు కూడా సత్వగుణ స్థితిలోనే ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి దేవతలు ఋషుల వల్ల కూడా కానటువంటి భక్తి ఒక అసురుడైనటువంటి వృత్తాసురుడు ఏ విధంగా భక్తులు అవ్వగలిగాడు అనేటువంటిది ప్రశ్న. నెక్స్ట్, సూర్యకుమారి మాత రజోభి సమ సంఖ్యాత పార్థివైరీ హజంతవః. హరే కృష్ణ ప్రభుజీ. రజోభి సమ సంఖ్యాత పార్థి వైరి హజంతవః. ఏషాం ఏకే చ నేహంతే శ్రేయో వై మనుజాధయః. తేషాం ఏకే చ నేహంతే శ్రేయో వై మనుజాదాయః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నామం. ఈ భౌతిక జగత్తులో పరమాణు సంఖ్యలో జీవరాశి ఉన్నది. ఆ జీవరాశిలో కొందరే మానవులు, ఇక వారిలో కొందరే ధర్మపరులే ఇంద్రు. దండవత్నామం ప్రభుజీ. జీవరాశులందరూ ఏ కొందరో మానవులు ఉన్నారు, ఆ కొందరు మానవుల్లో కూడా కొంతమంది మాత్రమే ధర్మపరులు, అంటే భక్తి స్థాయికి వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మానవులు సైతము అని చెప్తున్నారు. నెక్స్ట్ రమరావు ప్రభుజీ. ప్రాయో ముముక్ష వస్తేషాం కేచ నైవ ద్విజోత్తమాం. ప్రాయో ముముక్ష వస్తేషాం కేతనైన ద్విజోత్తమా. ముముక్షూణాం సహస్రేషు కశ్చిన్ ముచ్చేత సిద్ధ్యతి. ముముక్షూణాం సహస్రేషు కశ్చిన్ ముచ్చేత సిద్ధ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణోత్తమ సుఖదేవ ధర్మానుష్ఠాన పనులకు పలువురిలో కొందరే ముక్తి వాంఛితులై ఇందురు. ఆ ప్రకారం ముక్తిని కోరు వేల కొలది జనులలో సంఘము, స్నేహము, ప్రేమ, దేశము, గృహపుత్ర కళాత్రాదుల ఎడ అనురక్తిని విడిచి నిజముగా ఎవడో ఒక్కడే ముక్తి పడేను. అట్టి వేల కొలది ముక్త పురుషులలో ముక్తి యొక్క నిజమైన అర్థమును తెలుసుకున్నవాడు అతి దుర్లభుడు. హరే కృష్ణ ప్రభు. అయితే ఇంతమంది ధర్మపరులు ఉంటే ధర్మపరులందరూ భక్తులు ఎవరు? ధర్మపరులందరూ భక్తులు ఎవరు? అలాంటి వాళ్ళలో ధర్మానుష్ఠానాలు చేసేటువంటి పలువురులో ముక్తి కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ముక్తి కోరుకునేటువంటి వాళ్ళల్లో కూడా వేల కొలది జనుల్లో సంఘము, స్నేహము, ప్రేమ, దేశము, గృహపుత్ర కళాత్రాదులు ఇక్కడ అనురక్తిని విడిచి నిజముగా ఎవడో ఒకడు ముక్తిని పడేను. అట్టి వేల కొలది ముక్త పురుషుల్లో ముక్తి యొక్క నిజమైన అర్థమును తెలుసుకున్న వాడు అతి దుర్లభుడు. అసలు ముక్తి కోరుకునే వాళ్ళు కొంతమంది అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది సాహిత్య ముక్తి గురించి. అందరూ భగవంతుడి యొక్క సేవను కోరుకోరు. భగవంతుడి యొక్క సేవను కోరుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ముక్తి. అంటే ముక్తి యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండా ముక్తిని కోరుకునేటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆ ముక్తిని కోరుకునేటువంటి వాళ్ళలో కూడా లక్ష్యం తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అనేటువంటి భాష్యము. కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు, భక్తులు అను నాలుగు రకములైన జనులు కలరు. ఇక్కడ చెప్పబడిన వాక్యము ముఖ్యముగా కర్మిష్ఠులకు, జ్ఞానులకు సంబంధించినది. కర్మిష్ఠుడైన వాడు ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు మారును. ఈ భౌతిక జగత్తునందే సుఖవంతుడగుటకు యత్నించును. ఇహపర లోకములో దేహ సౌఖ్యమే అతని లక్ష్యము. అట్టివాడు జ్ఞాని అయినప్పుడు బంధ విముక్తిని వాంఛించను. అటువంటి ముక్తి వాంఛలతో ఒకనొకడే నిజముగా ఈ జన్మలో ముక్తిని పడేయను. అతడే సంఘము, స్నేహము, ప్రేమ, దేశము, కుటుంబము, పుత్రకళత్రాదుల ఎడ అనురాగమును త్యజించును.
వాస్తవ వానప్రస్థ స్థితిని పొందిన అట్టి పలువురులో ఒకనొకడే సన్యాస జీవనము యొక్క విలువను అవగతం చేసుకోగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సన్యాస జీవనం యొక్క నిజ ఉద్దేశం ఏమిటి అనేటువంటిది అవగాహన చేసుకునే స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు నిజమైనటువంటి మహాత్ములు, సుదుర్లభులు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఆ స్థాయికి అందరూ రారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణః. ముక్తానపి సిద్ధానాం నారాయణ పరాయణః. సుదుర్లభః ప్రశాంతాత్మా కోటిష్వపి మహామునే. సుదుర్లభః ప్రశాంతాత్మా కోటిష్వపి మహామునే. ఓ మహాముని, కోట్లాది ముక్త పురుషులు సిద్ధ పురుషులలో ఎవడో ఒకడు నారాయణ పరాయణుడు అంటే కృష్ణ పరాయణుడు కావచ్చును. పూర్ణ ప్రశాంతుల వాటి భక్తులు అతి దుర్లభుడు. ఇంతకు ముందు చెప్పినటువంటి ముక్తిని కోరుకునేటువంటి కోట్ల మందిలో ఏ ఒక్కడో మళ్ళీ కృష్ణ పరాయణుడు అయినటువంటి వాళ్ళు అయి ఉంటారు అని చెప్తున్నారు. భాష్యము. ఈ శ్లోకమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ క్రింది విధముగా భాష్యమును శ్రీయుండు. మనిషి కేవలము ముక్తిని వాంఛించినంత మాత్రమున సరిపోదు. నిజముగా అతడు ముక్తుడు కావలసి ఉండును. భౌతిక జీవన రీతి యొక్క నిరార్థకత్వమును అతడు తెలుసుకునినప్పుడు జ్ఞానమును అగ్రస్తరుడగును. అందువలన కుటుంబము పుత్ర కళాతురుల ఏడ అనాసక్తుడై అతడు వానప్రస్థ జీవనమున స్థితుడగును. ఇదప అతడు లౌకిక జీవన రీతిచే ప్రభావితుడై పతనం చెందని లాగున సన్యాసాశ్రమున ప్రవేశింపవలెను. మనిషి ముక్తిని కోరినంత మాత్రాన ముక్తుడై పోడు. ఎవడో ఒకడే నిజముగా ముక్తిని బడయగలడు. నిజమునకు పలువురు ముక్తిని బడయగోరి సన్యాసమును స్వీకరించినప్పటికీ తమ అసంపూర్ణత వలన తిరిగి స్త్రీల ఎడ, లౌకిక కర్మల ఎడ, సామాజిక ఎడ అనురక్తుల సామాజిక సేవ ఎడ అనురక్తులగుచుందురు. కృష్ణ భక్తి యోగ రహితులైనటువంటి జ్ఞానులు, యోగులు, కర్మిష్ఠులు అపరాధులని పిలువబడుదురు. మాయావాది కృష్ణాపరాధి అని శ్రీకృష్ణ చైతన్య ప్రభు పలికిరి. అనగా సమస్తము కృష్ణుడే అని తలచక మాయ అని తలపోయివాడు అపరాధి అని పిలువబడును. మాయావాదులు అంటే నిరాకారవాదులు కృష్ణాపరాధులే అయినను ధర్మదర్శులైన సిద్ధ పురుషులలో జమకట్టబడవచ్చును. ఆధ్యాత్మిక జీవనం అనగా ఏమిటో గుర్తించినందున వారు ఆధ్యాత్మిక పూర్ణత్వమునకు దగ్గరగా నున్న వారిగా భావింపబడుదురు. అట్టి వ్యక్తి నారాయణ పారాయణుడే అయినచో జీవన్ముక్తిని అంటే ముక్త పురుషుడు లేదా సిద్ధ పురుషుడు కన్నను శ్రేష్ఠుడు కాగలడు. దానికి మహోన్నత మగు బుద్ధి అవసరమగును. జ్ఞానులలో రెండు రకముల వారు కాలరు. ఒక రకము వారు భక్తి యోగము వైపునకు మొగ్గు చూపి ఉండగా ఇంకొకరు నిరాకారానుభూతి వైపుకు మొగ్గు చూపి ఇందురు. నిరాకారవాదులు సాధారణముగా లాభరహితమైన యత్నములనే భావించుచుందురు. కనుకనే వారి ఊపదంపుడు అనగా స్థూల తూషాన్ యత్నమని చెప్పబడును. ఇంకొక తరగతి జ్ఞానులలో అంటే భక్తి మిళితమైన జ్ఞానము కలిగిన వాడు రెండు రకముల వారు కలరు. భగవంతుణ్ణి ఏదో మిథ్యారూపమున అర్చించు వారులు ఒక రకము వారు కాగా ఆ దేవదేవిని సచిదానంద విగ్రహం అంటే నిజమైన ఆధ్యాత్మిక రూపమును అవగతం చేసుకునే వారు ఇంకొకరు. విష్ణువు మాయా రూపమును గ్రహించిన వాడనియు పరసత్యము చివరకు ఆ నిరాకారయే అనియు తలంచుచు మాయావాద భక్తులు విష్ణువుని అంటే నారాయణుని అర్చించుదురు. కాని విశుద్ధ భక్తుడు మాత్రం విష్ణువు మాయా రూపమును గ్రహించిన వాడని తలచడు. పైగా పరతత్వము పరమ పురుషుడే అనేది విషయమును అతడు చక్కగా నెరిగియుండును. అట్టి భక్తుడు నిజముగా జ్ఞానమునందు నెలకొనినవాడు. అతడు ఎన్నడను బ్రహ్మతేజను లీనము కాడు. దీని గురించి శ్రీమద్ భాగవతము 10.2.32 నందు ఇట్ట తెలుపు ఉన్నది. ఏ అన్యేన్ అరవిందాక్ష ముక్త మానిన స్వయంతస్థ భావాద విశుద్ధ బుద్ధయ ఆయుహ ప్రచేను పరం పదం తత పతన్యంతో అధోనాదాగృత యుష్ముదాగ్రయ. ఓ దేవా, తాము ముక్తులమని తలంచినను భక్తి లేని వారి బుద్ధి విశుద్ధమైనది కాదు. తీవ్రమగు తపోనిష్టలచే అత్యున్నతమగు ముక్తి పదము వరకు చేరినప్పటికీ నీ పాద పద్మములను ఆశ్రయించని కారణమున వారు తిరిగి తప్పక సంసారమున బడుగురు.
దీనికి నిదర్శనము భగవద్గీత 9.11 యందును తెలుపబడినది. ఆ సందర్భం శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను: అవజానంతి మా మూఢ మానుషిం తాను ఆశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువైన నా దివ్యత్వమును వారు ఎరుగరు. మూఢులకు శ్రీకృష్ణ భగవాని దివ్య రూపము కర్మలు అనగా పరం భావము తెలియవు. కనుక ఆ దేవదేవుని సామాన్య మానవుగా గాంచినంతటా వారు ఆ దివ్య రూపమును అపహాస్యం చేయుదురు. అట్టి వారు భగవద్గీత 9.12 యందు ఇంకను ఇట్లు వర్ణింపబడినది: మోఘాశ మోగ కర్మనో మోగ జ్ఞాన విచేత సహా రాక్షసీ మాశ్రయించైవ ప్రకృతి మోహిని శ్రితః. ఆ విధముగా మోహపరవశులైన వారు దానవ నాస్తిక భావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతి స్థితులలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు కామ్యకర్మలు జ్ఞాన సముపార్జనలన్నీ వ్యర్థమగులును. శ్రీకృష్ణుని దేహము భౌతికమైనది కాదని అట్టి వారు ఎరగరు. శ్రీకృష్ణుని దేహమునకు ఆత్మకు భేదము లేదు. కాని బుద్ధిహీనులు అతనిని సామాన్య మానవుడిగా చూచడి కారణమున అపహాస్యము చేయుచుందురు. శ్రీకృష్ణుడే సమస్తనకు మూలమనుడి అంటే గోవిందం ఆది పురుషం తమహాం భజామే అనే విషయమును వారు ఊహింపజాలరు. అట్టి వారి వ్యర్థమైన ఆశలు కలవారిగా అనగా మోగాశగా వర్ణింపబడిరి. వారి కోరికలన్నీ వ్యర్థములే అగును. బాహ్య ప్రపంచమునకు భక్తి యోగమున నెలకొనినప్పటికీ సాయుజ ముక్తిని కోరి ఉన్నందున వారు మోఘాష అని తెలవబడిరి. భక్తి యోగం యొక్క ఫలము స్వర్గ ప్రాప్తి కాదు కనుక భక్తి ద్వారా స్వర్గాది లోకములను పొందుకోరు వారు కూడా భంగపాటికే గురియగుదురు. కాని భక్తి యోగమున నెలకొని పవిత్రులగుటకు వారికి అవకాశం ఒసగబడును. దీని గురించి శ్రీమద్ భాగవతము 1.2.17 నందు ఇక తెలుపబడినది: శృణ్వతాం స్వగదః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం హృదయంతోస్తు హభద్రాణి విదూనోతి సుకృతాం. పరమాత్మునిగా ఎల్లరి హృదయములలో నిలిచిన వాడును శ్రద్ధావంతులకు భక్తులకు శ్రేయోభిలాష అయిన వాడు అగు శ్రీకృష్ణ భగవానుడు. పుణ్యశ్రవణ కీర్తములైన తన దివ్య కథలను ఆస్వాదించు భక్తిని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయను. హృదయ మాలిన్యం తొలగినదని ఎవ్వడు విశుద్ధ భక్తుడు కాదాలడు. కనుకనే సుదుర్లభ అను పదం ఈ శ్లోకమున వాడబడినది. వందలు వేలు కాదు కోట్లాది ముక్త పురుషులలో ఒక విశుద్ధ భక్తుడు అతి దుర్లభుడు. అందుచేతనే కోటి శపి అను పదము ఇచట వాడబడినది. ఈ సందర్భమున మధ్వాచార్యులు తంత్ర భాగవతం నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి: నవకోట్యస్తు దేవానా ముష్య సప్తకోటయ నారాయణ యాన సర్వే ఏ కేచిత్ తత్పరాయణ. 9 కోట్ల మంది దేవతలు 7 కోట్ల మంది ఋషులు కలరు. వారందరూ నారాయణ అంటే నారాయణ భక్తులని పిలువబడదురు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే నారాయణ పరాయణులు. నారాయణ నారాయణ యాన దేవ ఋష్యస్తదస్త తత్పరాయణ బ్రహ్మద్య కేచనైవస్యు సింధు యోగ్య సుఖం లభన్. సిద్ధ పురుషులకు నారాయణ పరాయణులకు భేదమేమనగా ప్రత్యక్ష భక్తులు నారాయణ పరాయణులని పిలువబడగా నానా రకములకు యోగ సాధనలు చేసేటి వారు సిద్ధులని పిలువబడతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో యాక్చువల్గా మనకి సుఖదేవ గోస్వామి అడుగుతున్నటువంటి ప్రశ్నలో పరీక్షణ్ మహారాజు మెయిన్ భక్తుల గురించి మాట్లాడుతున్నారు. అరుదుగా ఉండేటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఆ అరుదుగా ఉండేటువంటి భక్తులు కూడా ముక్తిని కోరుకున్నా కానీ ఆ ముక్తి యొక్క లక్ష్యం తెలియని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇక్కడ కర్ముల గురించి, జ్ఞానుల గురించి, లేకపోతే ఇతర యోగ విధానాల ద్వారా ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే శుద్ధ భక్తుడు ఇతర యోగ విధానాల ద్వారా ఏదైతే సాధిస్తాడో దానికి మించినటువంటి గమ్యాన్ని సాధిస్తాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు ప్రభుపాదులు వారు. ఎందుకంటే భక్తి యోగి కానటువంటి, భక్తి రహితులైనటువంటి జ్ఞానులు, భక్తి రహితులైనటువంటి యోగులు, భక్తి రహితులైనటువంటి కర్మిష్ఠులు అనేక రకాలుగా ఉన్నారు. వీళ్ళందరినీ చూడటానికి వీళ్ళందరూ కూడా ధర్మానుష్ఠానాలను నిర్వహించేటువంటి వాళ్ళే. అందరూ కూడా వాళ్ళ యొక్క స్వధర్మాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వధర్మాలను నిర్వర్తించడము అనంటే చేసేవన్నీ కూడా పుణ్యకార్యాలే. తల్లిదండ్రులను చూసుకోవడం, సంఘంలో సంఘానికి చూసుకోవడం,
లేదంటే దేశం దేశం దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమంది అయితే ఎంతమందికైతే ఆయన పుట్టిన తర్వాత రుణగ్రస్తుడు అవుతాడో అంతమంది ఇయ్యాడ ఆయన ఆయన యొక్క బాధ్యతను నెరవేర్చడం. ఇవన్నీ చేసినంత మాత్రాన భక్తి అయిపోతాడా, భక్తుడైపోతాడా? అయిపోడు. సో వృద్ధాప్య సమయంలో తల్లిదండ్రులను చూసుకున్నంత మాత్రాన భక్తుడైపోతాడా? అయిపోడు. మంచివాడైతాడు, పుణ్యపురుషుడైతాడు. అలానే దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు కూడా నిష్కామ కర్మమే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎలాంటిది ఆశించకుండగానే దానం చేస్తున్నారు, కానీ అంత మాత్రాన భక్తులైపోతారా? అవరు. ఒక భక్తుడు ప్రసాదాన్ని పంచిపెడతాడు, లేదు అని అంటే ఒక సంఘసేవ చేసేటువంటి వ్యక్తి కూడా అందరికీ కూడా భోజనాలని అన్నదానం చేస్తాడు. రెండు ఒకటి కాదు. సంఘసేవ చేసేటువంటి వ్యక్తి కూడా నిష్కామ కర్మే చేస్తాడు, భక్తుడు చేసినా నిష్కామ కర్మే. కానీ ఈ రెండు నిష్కామ కర్మల్లో తేడా ఉంది. ఒకటి భక్తి ఉంది, ఇంకొక దాంట్లో భక్తి లేదు. ఇలా భక్తి లేకుండా చేసేటువంటి ఏ కర్మైనా సరే, ఏ యోగ విధానమైనా సరే, అవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా భగవంతుడి యెడల అపరాధులు అనే అంటారు. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి స్పృహలో లేకుండా, ఇప్పుడు నేను ఎవరికైనా సరే ఏదైనా సరే దానం చేస్తున్నాను అనుకో, ఆయన భగవంతుడి బిడ్డ, నేను భగవంతుడి బిడ్డనే, కాబట్టి నేను ఆ భగవంతుడి బిడ్డనైనటువంటి అతనికి నేను భగవంతుడి బిడ్డగా ఆయనకి సహాయం చేస్తాను. ఆ చేసేటువంటిది కూడా భగవంతుడి యొక్క సొత్తు, భగవంతుడికి ఆఫర్ చేసింది మాత్రమే చేస్తుంది. అలా చేసినప్పుడు ఇది భక్తి యోగం అవుతుంది. అలా కాకుండా భగవంతుడితో ఆయనకి, భగవంతుడితో మనకి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి మనము భగవంతుడు అనేటువంటి పదాన్ని తీసేసి మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే, దానమైనా సరే, ధర్మమైనా సరే, యజ్ఞమైనా సరే, తపస్సు అయినా సరే, ఏదైనా సరే, అది భక్తి యోగంలోకి రాదు, అది భక్తి అని అనబడదు. అలా చేస్తే మనం భగవంతుడి యొక్క అపరాధం చేస్తున్నట్లు అని చెప్తున్నాం. ఇలా భగవంతుడి యొక్క అపరాధం చేస్తూ చేసేటువంటి పుణ్యకర్మలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? మహా అయితే ఉత్తమ లోకాల వరకు తీసుకెళ్తాయి తప్ప భౌతిక కష్టాల నుంచి మనల్ని బయటపడేయవు. భౌతిక భవబంధాల నుంచి విడుదల అనేటువంటిది ఇలాంటి పుణ్యకార్యాల వల్ల జరగదు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ముక్తిని కోరుకునేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క ముక్తి యొక్క లక్ష్యం సాయుధ్య ముక్తి, అంతేకాని భగవత్ సేవ కాదు. సాయుధ్య ముక్తిని కోరుకున్న వాళ్ళకి సాయుధ్య ముక్తి దొరుకుతుంది. అందుకనే మాయావాదులు కృష్ణ అపరాధులు అనేటువంటి విషయం చెప్తున్నారు. మాయావాదుల్ని కృష్ణ అపరాధులు అని అంటారు. ఎందుకంటే మాయావాదులు సాయుధ్య ముక్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నిరాకార బ్రహ్మాన్ని నమ్ముతారు. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం ఏదైతే ఉందో అది సాయుధ్య ముక్తి అంటే. ఈ సాయుధ్య ముక్తిని కోరుకునేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు సాయుధ్య ముక్తిని కోరుకుంటారు. మరి అలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఓకే, మరి ఎందుకు వాళ్ళు కూడా ఆధ్యాత్మిక కర్మలు చేస్తున్నారు? అంటే సాయుధ్య ముక్తికి ఆధ్యాత్మిక కర్మ అనేటువంటిది అవసరమా? అంటే భక్తి యోగికి భగవంతుడి యొక్క సేవని పొందడానికి అవసరమైనటువంటి సాధనా ప్రక్రియ ఏదైతే ఉందో, సాయుధ్య ముక్తిని పొందేటువంటి వ్యక్తికి కూడా సాధనా ప్రక్రియ అనేటువంటిది సేమ్, ఏమీ తేడా లేదు. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నది భావనలో తేడా. అయితే ఈ భావనలో తేడా ఉండడం వలన వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపము మాయ, అది నిజంగా రూపం కాదు. ఆ రూపాన్ని అడ్డం పెట్టుకొని రూపం సహాయంతో మనం ఏదో భగవంతుడికి సాధన చేస్తే, ఆ రూప సహాయంతో అంటే భగవంతుడికి ఉన్నటువంటి రూపం యొక్క సహాయంతో మనము నిరాకార బ్రహ్మానికి చేరచ్చు. అంటే సాకార రూపాన్ని అడ్డం పెట్టుకొని నిరాకార రూపానికి చేరడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అపరాధము అని అంటున్నారు. మరి ఎందుకు అది అపరాధము? వాళ్ళు భగవంతుడికి పూజలు చేస్తున్నారు, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు కూడా భగవంతుడి రూపానికి పూజ చేసే కదా వెళ్తున్నారు. మరి భగవంతుడి రూపానికి అపరాధం ఎలా చేస్తున్నారు? అంటే ఇది ఎలా ఉంది అంటే, మనము ఒక గురువుని పట్టుకొని ఆ గురువు ద్వారా ఏదో కొంత విద్యాభ్యాసం చేసామనుకోండి. గురువు ద్వారా పొందినటువంటి విద్యాభ్యాసం మొత్తం పొందిన తర్వాత ఇక గురువు నాకు అవసరం లేదు అని చెప్పేసి గురువుని చంపేస్తే ఎలా ఉంటుంది? గురువుని అంటే గురువు స్థాయికి వెళ్ళిన తర్వాత, లేదా గురువుకి మించినటువంటి శిష్యుడు అయిపోయిన తర్వాత ఇక ఆ గురువు యొక్క తలకాయ నరికేస్తే అది సరి అయినటువంటి పద్ధతి కాదు, అది సరి అయినటువంటి విధానం కాదు. అలానే ఏ భగవంతుడి యొక్క రూపాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ముక్తి స్థాయికి వెళ్తారో ఆ భగవంతుడికి నాకు అవసరం లేదు.
ఆ భగవత్ సేవ నాకు అవసరం లేదు. అంటే ముక్తి అంటే వాళ్ళ దృష్టిలో మనము ఎలాంటి భగవత్ సేవ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థాయి. ముక్తి అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కర్మలన్నీ కూడా ఆపేసేటువంటి స్థాయి. అంటే ఇప్పుడు మనం ఏదో భగవంతుడికి సేవ చేస్తున్నాం, భగవంతుడికి ఒక పూలమాల కట్టి మెడలో వేస్తున్నాము, భగవంతుడికి భోగా ఆఫర్ చేస్తున్నాము, భగవంతుడికి బట్టలు అలంకరణ చేస్తున్నాము, పూలు అలంకరిస్తున్నాము, వీటి వలన కలిగేటువంటి సుఖము, వీటి వలన కలిగేటువంటి ఆనందము ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాళ్ళు ముక్తిని పొందిన తర్వాత కోల్పోతారు. అప్పుడు అంటే వాళ్ళు చేసేటిదే ఎందుకు అంటే వాళ్ళు పొందాల్సినటువంటి సాయుధ్య ముక్తి కోసం. అంటే సాయుధ్య ముక్తి యొక్క లక్ష్యము ఇలాంటి ఒక ఆనందాన్ని శాశ్వతంగా అనుభవించడం కాదు. ఇలాంటి ఒక ఆనందాన్ని శాశ్వతంగా అనుభవించాలి అనుకొని సాధన చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది శుద్ధ భక్తి, అది నిజమైనటువంటి ముక్తి. అంటే మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మనం ఇలాంటి ఆనందాన్ని పొందగలగాలి, భగవంతుడి యొక్క సేవలో మనకు పొందుతున్నటువంటి ఆనందాన్ని పొందగలగాలి. ఇలాంటి ఆనందాన్ని పొందలేనటువంటి వాడు భగవంతుడికి అపరాధం చేస్తున్నటువంటి వాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి జ్ఞానులలో కూడా రెండు రకాలైనటువంటి జ్ఞానులు ఉన్నారు. ఒకళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని కంప్లీట్ గా నిరాకరించి భగవంతుడి యొక్క రూపాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు నిరాకార బ్రహ్మంలో చేరాలి అనుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళైతే, ఇంకొకళ్ళు భగవంతుడి రూపాన్ని అంగీకరిస్తూ భగవంతుడి రూపం మీద కంటే నిరాకార బ్రహ్మం మీద ఆకర్షితులైనటువంటి వాళ్ళు రెండవ రకమైనటువంటి సాయుధ్య ముక్తిని కోరుకునేటువంటి వ్యక్తులు అని అంటారు. మొదటి రకం సాయుధ్య ముక్తిని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే భగవంతుడి యొక్క రూపము ఒక మాయ, అది కూడా నిరాకారం నుంచి వచ్చినటువంటి మాయ, అది కూడా నిజమైనటువంటి భౌతిక శరీరం లాంటిదో లేదా ఆధ్యాత్మిక శరీరము కాదు అని అనుకునేటువంటి వాళ్ళు నిజమైనటువంటి భగవంతుడికి చేస్తున్నటువంటి అపరాధంగా చెప్పబడ్డారు. ఓకే, సో ఈ విధంగా జ్ఞానము అనేటువంటిది భక్తి లేనప్పుడు అది వృధా, యోగము అనేటువంటిది కూడా భక్తి లేనప్పుడు అది కూడా వృధా. సో అందుకనే కృష్ణుడు భగవద్గీతలో అందరూ కూడా నన్ను ఆశ్రయించరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, సో నిజమైనటువంటి భక్తి గురించి కూడా ఇక్కడ మాట్లాడారు. శృణ్వతాం స్వకదాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్తో హ్యభద్రాణి విధినోతి సుహృత్సవ సుహృత్సతాత్. అంటే ఎల్లరి హృదయములలో పరమాత్ముడుగా ఎల్లరి హృదయంలో నిలుచుకున్నవాడు, శ్రద్ధావంతులకు భక్తులు, శ్రేయోభిలాషులైన వాడు అది శ్రీకృష్ణ భగవానుడుకు పుణ్యశ్రవణ కీర్తనములైనటువంటి తన దివ్య కథలను ఆస్వాదించు భక్తుని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయును. అది భగవంతుడు ఈ నిజమైనటువంటి భక్తుడు అవడం వలన మనకి శాశ్వత సుఖాన్ని ఇచ్చేటువంటి మార్గంలో ఇలాంటి అశాశ్వతమైనటువంటి సుఖాలకు దూరంగా మనం వెళ్ళిపోతాం. ఓకే, సో అలా కాకుండా భక్తి లేకుండా మనం కనుక ఒకవేళ ఈ సాధన చేస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే మహా అయితే సిద్ధ పురుషులుగా మారుతాం తప్ప అంతకు మించి మనకి ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ. వృత్రస్తు స కథం పాప సర్వలోకోపతాపన వృత్రస్తు కథ పాప వృత్తాసురుడు యుద్ధాగ్నియందు నిలిచిగుండెను. ఇతరులకు సదా దుఃఖమును కష్టమును కలిగించిన అతడు పరమపాపి, అపకీర్తి కలవాడు అయి ఉండెను. అట్టి దానవుడు కృష్ణ భక్తి కలవాడగుట ఎట్లు సాధ్యపడెను? భాష్యము: కోట్ల కొలది జనులలో నారాయణుడు విశుద్ధ భక్తుడు సుదుర్లభుడని ఇదివరకే వివరింపబడినది. అయినచో ఇతరులకు దుఃఖమును కష్టమును కలిగించుటయే తన కార్యమైనట్టి వృత్తాసురుడు యుద్ధరంగమునను అట్టి భక్తులలో ఒకనిగా నవ్వుట పరీక్షిత్ మహారాజుకు ఆశ్చర్యము కలిగించెను. వృత్తాసురుడు ఆ రీతిగా ఉన్నతిని బడియుటకు కారణమేమిటి? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అంత గొప్ప కృష్ణ భక్తులు అవడానికి కారణం ఏమిటి? ఒకటి, కృష్ణ భక్తులు అవడం ఆశ్చర్యం పోతుంది. ఓకే, అయ్యారు, కానీ అది ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ రమ్యమాతాజీ.
అత్రణ సంశయోభూయాం శ్రోతుం కౌతూహలం ప్రభో ఆత్రణ సంశయభూయాన్ శ్రోత్రం కౌతూహలం ప్రభో యః పౌరుషేణ సమరే సహస్రాక్షమతోషయత్ యః పౌరుషేణ సమరే సహస్రాక్షమతోషయత్ ప్రభు సుఖదేవ వృత్తాసురుడు పాపి అయిన దానవుడే అయినను క్షత్రియ పౌరుషమును చూపి రణరంగముని ఇంద్రుని ప్రసన్నను కావించను. అట్టి దానవుడు ఎట్టు కృష్ణ భక్తుడు కాగలను? ఈ పరస్పర విరుద్ధములైన విషయములు నాకు గొప్ప సందేహము కలుగు చేయుచున్నది. దీనిని గురించి వినుటకు నేను కుతూహల పడుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఒకటి, గొప్ప భక్తుడు. గొప్ప భక్తుడైనటువంటి వాడు సాధువుగా ఉంటాడు, హింసని ప్రేరేపించడు. ఇంకొకటి, వృత్తాసురుడు మరి ఒక రణరంగం యుద్ధ భూమిలో కోపాన్ని కూడా ప్రదర్శించాడు. మరి ఒక భక్తుడు అలా కోపాన్ని ప్రదర్శించడు కదా. ఒక పక్క కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి అసుర ప్రవృత్తిని చూపిస్తున్నాడు, ఇంకొక పక్క శుద్ధ కూడా ఉంటున్నాడు. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావనలు. మరి ఒక వ్యక్తిలోనే ఇలాంటి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు ఎలా ఉన్నాయి? ఇది నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని పరీక్షణ మహారాజు. తరువాత శిరీష మాతాజీ. శ్రీ సూత ఉవాచ. శ్రీ సూత ఉవాచ. పరీక్షితో అత సంప్రశ్నం భగవాన్ బాధరాయణి. పరీక్షితో అత సంప్రశ్నం భగవాన్ బాధరాయణి. నిశమ్య శ్రద్ధానస్య ప్రతినధ్యా వచో బ్రవీత్. నిశమ్య శ్రద్ధానస్య ప్రతినంద్యా వచో ప్రమీత్. శ్రీ సూత గోస్వామి పలికిన పరీక్షిణ్ మహారాజు యొక్క ఉత్తమ ప్రశ్నను వినినంతట పరమశక్తివంతుడగు సుఖదేవ గోస్వామి వాత్సల్య పూర్వకముగా సమాధాన మొసగా నారంభించెను. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుతున్నారు సుఖదేవ గోస్వామి అని సూత గోస్వామి చెప్తున్నారు. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీ లక్ష్మణరావు ప్రభుజీ. శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ. శృణుష్వాహితో రాజన్ నితిహాసమిమం యథా. శృణుష్వామహితో రాజన్ ఇతిహాసమిమం యథా. శృతం ద్వైపాయన ముఖాన్ నారదాధ్యేవలాధపి. శృతం ద్వైపాయన ముఖాన్ నారదాధ్యేవలాధపి. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, వ్యాసదేవుడు నారదుడు దేవలుని వలన నేను వినినట్టి ఆ ఇతిహాసమును ఇప్పుడు చెప్పేదను, శ్రద్ధతో ఆలకింపుము. ఓకే కృష్ణ ప్రభుజీ. సో సుఖదేవ గోస్వామి ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టారు. చెప్పడానికంటే ముందు ఒక డిస్క్లైమర్ ముందు రాస్తున్నారు, ఒక నోటీస్ రాస్తున్నారు. ఏమిటి అని అంటే, నా సొంతంగా నేను చెప్పట్లేదు, నేను కల్పించి చెప్పట్లేదు, గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి నారదుడు దేవలుడు వాళ్ళ ద్వారా నేను ఏదైతే విన్నానో అది నేను మీకు తెలియజేస్తాను. ఏ విధంగా వృత్తాసురుడు ఇలాంటి భక్తుడయ్యాడు అనేటువంటి విషయాన్ని చెప్తాను, శ్రద్ధతో విను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. శ్రీధ్రాజా సార్వభౌమః సూరసేనేషు వై నృప. ఆసీద్రాజా సార్వభౌమః సూరసేనేషు వై నృప. చిత్రకేతురితి ఖ్యాతో యస్యాసీత్కామదుద్మహి. చిత్రకేతురితి ఖ్యాతో యస్యాసీత్కామదుద్మహి. పరీక్షిణ్ మహారాజా, సూరసేన దేశమున చిత్రకేతువు ఒక రాజు ఉండెను. సమస్త భూమండలమును అతను పరిపాలించెను. అతని పరిపాలనలో భూమి సమస్త జీవన అవసరములను సమకూర్చుండెను. చిత్రకేతు మహారాజు యొక్క కథ ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టారు సుఖదేవ గోస్వామి. చిత్రకేతు మహారాజు ఒక గొప్ప రాజు. ఆయన సూరసేన దేశానికి రాజు. ఆ దేశంలో భూమండలం మొత్తం కూడా పాలించారు. అంటే సూరసేన దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆయన సమస్త భూమండలానికి రాజు. ఇప్పుడు ఏదైతే మనం కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు మనము భగవద్గీత గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం ఏం చెప్తాము అని అంటే, హస్తినాపురం కోసం వీళ్ళిద్దరు పోరాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పాం. హస్తినాపురం కోసం పోరాడనేటువంటి వీళ్ళు హస్తినాపురాన్ని పొందిన తర్వాత వీళ్ళు హస్తినాపురాన్ని మాత్రమే పాలిస్తున్నారా అంటే, సమస్త దేశాన్ని అన్ని దేశాలని పాలిస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తానికి హస్తినాపురంలో ఉండి రాజుగా ఉన్నారు.
అందుకని హస్తినాపురంలో జరిగిన హస్తినాపురం కోసం పోరాడినటువంటి ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో సమస్త దేశాల యొక్క రాజులు కూడా ఆ యుద్ధంలో భాగం పంచుకొని ఆ యుద్ధాన్ని చేయటం అనేటువంటిది జరిగింది. సో చివరికి అందరూ మరణిస్తారు, అది వేరు విషయం. కానీ ప్రపంచం మొత్తానికి కూడా అందరూ రాలంటే అది ఒక ప్రపంచ యుద్ధం అనమాట. హస్తినాపురం హస్తినాపురంలో కోసం జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధం ఏదైతే ఉందో అది ఒక ప్రపంచ యుద్ధం. సో అలానే ఇప్పుడు శూరసేన రాజ్యానికి, శూరసేన దేశానికి చిత్రకేతు అనేటువంటి రాజు, ఆ రాజు ప్రపంచం మొత్తాన్ని కూడా పాలిస్తున్నాడు అని చెప్తున్నారు. ఓకే, అయితే ఆయన పాలన కూడా చాలా గొప్పగా ఉందంట. సో సమస్త భూమండలానికి కూడా కావలసినటువంటి జీవన అవసరాలన్నీ కూడా తీర్చగలిగారు ఆయన అని చెప్తున్నారు. భాష్యము: చిత్రకేతువు రాజ్యపాలన చేసినప్పుడు ధరణి సమస్త జీవన అవసరములను ఉత్పత్తి చేసిన విషయము ఇక్కడ అత్యంత ప్రధానమైనది. దీనిని గూర్చి ఈశోపనిషత్తు మొదటి మంత్రమునందు ఇట్లు చెప్పబడినది: ఈశావాస్యామిదం సర్వం యత్కించ జగద్యాం జగత్ తేన త్యక్తేవ భుంజీధ మాగృధ కస్య సిద్వనం. విశ్వమందలి సమస్త స్థావర జంగములు భగవంతునికే చెందియుండి అతని చేతనే నియంత్రింపబడినవి. కనుక ప్రతి ఒక్కడు తన అవసరముల కొరకు వసగబడిన వాణిని గ్రహించి ఇతరులకు వసగబడని వాణిని స్వీకరింపకుండవలెను. పరమ నియామకుడగు శ్రీకృష్ణ భగవానుడే ఈ భౌతిక జగత్తును సృష్టించెను. ఇది పరిపూర్ణమైనది, కొరత లేనట్టుది. అతడే సమస్త జీవుల అవసరములను తీర్చుతున్నాడు. అట్టి అవసరములన్నీను భూమి నుండియే ఉద్భవించును. ఈ విధంగా ధరణియే సమస్తమును సమకూర్చినదై ఉన్నది. ఉత్తముడుగు పరిపాలకుడు ఉన్నప్పుడు అది జీవన అవసరములను పుష్కలంగా ఒసగలదు. కానీ ఉత్తముడుగు పరిపాలకుడు లేనప్పుడు కరువు ఏర్పడగలదు. కామతు అను పదము యొక్క ప్రాధాన్యం ఇదిగే. శ్రీమద్ భాగవతం 1.10.4 నందు మరొక చోట కామం వవర్ష పర్జన్య సర్వకామ దగుమహి ధర్మరాజు పరిపాలనలో మేఘములు జనుల కోరినంత వర్షంను కురిపించినవనియు ధరణి జీవన అవసరములను పుష్కలముగా ఒసగినదనియు చెప్పబడినది. కొన్ని కాలములలో అధిక వర్షపాతము, మరికొన్ని కాలములలో వర్షాభావము కలుగుట వలన మన అనుభవములోనిదే. ధరణి సహజముగా దేవదేవుని ఆధీనమందే ఉండును. కనుక దాని ఉత్పాదకతపై మన నియంత్రణము పనిచేయదు. భగవానుడు తన ఆజ్ఞచే ధరణి పుష్కలముగా ఉత్పాదన చేయులాగున లేదా అల్పముగా ఉత్పాదన చేయులాగును చేయగలడు. పవిత్రుడైన రాజు శాస్త్ర నిర్దేశానుసారము భూమిని పరిపాలించినచో సహజముగానే తగినంత వర్షం కురిసి జనులందరూ సరిపడా ధాన్య రాశులు పండగలవు. ప్రతి ఒక్కరూ తగినంతగా ధనధాన్యములు కలిగినందున ఒకరినొకరు స్వలాభము కొరకు పీడించడు ప్రశ్నయే ఉదయించదు. నల్ల బజారు వ్యాపారము, అక్రమ లావాదేవీలు సహజముగానే ఆగిపోగలవు. పరిపాలకునికి ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములు లేనంత వరకు కేవలము రాజ్యపాలనము మానవుని సమస్యను పరిష్కరింపజాలదు. అతడు ధర్మరాజును, పరీక్షిత్తునో లేదా శ్రీరామచంద్రునో పోలవలను. అప్పుడే జనులు పరమ సుఖమై లగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సుఖదేవ గోస్వామి చిత్రకేతు మహారాజు యొక్క పరిచయంలోనే చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేసేశారు. ఎలా తెలిసింది చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనము అని అంటే, చిత్రకేతు మహారాజు యొక్క పాలనలో సమస్త భూభాగానికి అవసరమైనటువంటి జీవన అవసరాలన్నీ కూడా తీరే విధంగా ఉన్నాయి అనే విషయం చెప్పారు. ఆ ఒక పదం చాలు చిత్రకేతు మహారాజు యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తుడు పరిపాలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అభక్తుడైనటువంటి వాడు పరిపాలిస్తే కరువు ఏర్పడుతుంది. కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటే కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. అవసరాలకి కూడా సరిపడ ధాన్యం ఉత్పత్తి కాదు. కొన్ని చోట్ల అవసరానికి మించిన ధాన్యం ఉత్పత్తి ఉంది. వర్షాలు పడ్డా కానీ అతివృష్టి, అనావృష్టి జరుగుతుంది. ఎప్పుడైతే భగవద్భక్తుడు కానటువంటి వాడు పరిపాలిస్తారో అటువంటి వాడి పాలనలో ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండదు రాజ్యం అనేటువంటిది. కానీ ఇక్కడ రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది, రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది, అందరికీ కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీరుతున్నాయి అనగానే ఆ రాజు గొప్ప భక్తుడై ఉండాలి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చిత్రకేతు మహారాజు చాలా గొప్ప భక్తుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ రామకృష్ణ ప్రభు: తస్య భార్య సహస్రాణాం సహస్రాణి దశాభవన్. రామకృష్ణ భార్య సహస్రాణాం సహస్రాణి దశాభవన్.
शान्धानिकश्चापि नृपो न लेभेतासु सन्ततिम्। शान्तानिकश्चापि नृपो न लेकेतासु सन्ततिम्। ఆ చిత్రకేతువునకు కోటి మంది భార్యలుండరి సంతానోత్పత్తి చేయగల సమర్థుడైనప్పటికీ అతనికి వారిలో ఎవరి వలనూ సంతానము కలగలేదు. దైవవశమున అతని రాణులందరూ వెందెలైరి. ఓకే, ఆయనకి ఎంతమంది భార్యలు అంట? కోటి మంది భార్యలు. కోటి మంది భార్యలు అంటే రాజుకి అప్పట్లో ఎంతమంది అయినా ఎన్ని రాజ్యాలని వాళ్ళు ఓడిస్తారో ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఆయనకి భార్యలు అయిపోతారు. సో అంటే ఆ మెయిన్గా ఆ ఇప్పుడు ఏదైనా ఒక రాజ్యాన్ని జయించారనుకోండి, ఆ రాజు కూతురు లేకపోతే ఆ రాజు ఉన్నటువంటి పరివారంలో ఉన్నటువంటి ఆయన కూతురుల వంశ వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి భార్యలుగా అయిపోతారు. సో ఆ విధంగా చూస్తే ఈయన ఎంత సమర్థుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఏ దేశాన్నైనా కానీ ఆయన అటాక్ చేశారు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఈయన చేతిలో ఓడిపోవాల్సిందే. అంటే ఎంతగా గెలిచాడో అంతగా భార్యలు ఉంటారు. కాబట్టి ఈయనకి కోటి మంది భార్యలు ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈయనకి సంతానాన్ని కలగగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ ఏ ఒక్క భార్య ద్వారా కూడా సంతానం అనేటువంటిది కలగలేదు. ప్రాణులందరూ కూడా వంధ్యలైరి. వంధ్యలు అంటే పుత్రులు లేనటువంటి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ గౌరీమాత. రూపౌధార్య వయోజన్మ విద్యైశ్వర్య శ్రీయాదివిః. హరే కృష్ణ ప్రభుజి, దండవత్ ప్రణామం. రూపౌధార్య వయోజన్మ విద్యైశ్వర్య శ్రీయాదివిః. సంపన్నస్య గుణై సర్వై వెచ్చింతా పంధ్యాపతేరభూత్. సంపన్నస్య గుణై సర్వై చింతా వంద్యాపరేతరభూత్. ఆ కోటి రాణుల పతి అయిన చిత్రకేతువు అందమైన రూపమును ఔదార్యమును యవ్వనమును కలిగి ఉండెను. ఉన్నత వంశమున పుట్టిన అతడు పరిపూర్ణమైన విద్యను సంపత్తును ఐశ్వర్యమును కలిగి ఉండెను. అయినను ఇన్ని గుణములు కలిగినప్పటికీ పుత్రుడు లేనందున అతడు చింతాపూర్ణుడై ఉండెను. భాష్యము. సహజంగానే మనకి ఎన్ని ఉన్నా కానీ కుటుంబాన్ని ఉద్ధరించేటువంటి ఒక పుత్రుడు కలగకపోతే ఉండేటువంటి బాధ మనకి వెలితి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. ఈయన కోటి రాణులకి పతి అంటే ఒక భార్య ద్వారా పుత్రుని కాకపోతే ఇంకొక భార్య ద్వారా ఆయన పుత్రుని కలిగేటువంటి అవకాశం ఉంది ఆయనకి. అయినా కానీ ఆయన పుత్రుని కలలేదు. రెండవది, ఈయన అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నారు. ఔదార్యము యవ్వనమును కూడా కలిగి ఉన్నారు. ఉన్నత వంశంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా కానీ అంటే ఈయన చాలా గొప్పవాడు. అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా కానీ ఆయన పుత్రుడు కలగకపోవడానికి కారణం లేదు. అయినా సరే ఈయనకి పుత్రుడు కలగలేదు. కలగకపోవడం వల్ల ఆయన చాలా చింతాపూర్ణుడై ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యము. ఆ రాజు మొదట భార్యను కట్టుకున్న తర్వాత ఆమెకు సంతానము కలగకపోవటచే రెండవ భార్యను మూడవ భార్యను వరుసగా మిగిలిన వారిని పరిణయం ఆడినట్లు గోచరించుచున్నది. కానీ ఆ రాణులలో ఎవరునూ సంతానవతులు కాలేదు. ఐశ్వర్యము సంపద విద్య సౌందర్యము మున్నగువానిని గూడినట్టి కులీన వంశమును జన్మించినప్పటికీ జన్మైశ్వర్య సుతశ్రీ పలువురు భార్యలు ఉన్నప్పటికీ పుత్రుడు లేని కారణమున చిత్రకేతువు చింతాపూర్ణుడై ఉండెను. నిక్కముగా అతని చింత సహజమైనదే. కేవలం భార్యని కలిగి ఉండి సంతానము లేకపోవట గృహస్థ జీవనమునకు అర్థము కాదు. పుత్రహీనాం గృహం శూన్యం అని చాణక్య పండితుడు పలికెను. అనగా గృహస్థునికి పుత్రుడు లేనిచో అతని ఇల్లు ఎడారితో సమానమే. పుత్రుని పొందజాలక చిత్రకేతు నిక్కముగా దుఃఖభాగుడయ్యను. అందువలననే అతడు పలుమార్లు వివాహం చేసుకున్నట్టు కూడా జరిగెను. ఒకరికన్నను ఎక్కువ మందిని వివాహం ఆడట క్షత్రియులకు అనుమతింపబడినది. అదే ఆ రాజు కావించెను. ఆయనను అతనికి సంతానము కలగలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈయన సంతానం కలగక కూడా ఒక భార్య తర్వాత ఒక భార్య ఒక భార్య తర్వాత ఒక భార్య అనే భార్యలను పొందింది. ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తికి సంతానం లేకపోవడము అని అంటే తన ఇల్లు ఎడారిలా ఉన్నది అని అర్థం. సో కాబట్టి ఈయన సంతానం కోసం చాలా పరితపించారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సంతానం మాత్రం కలగలేదు. ఓకే, నెక్స్ట్ మల్లిష్టి మాతాజీ. నత్య సంపద సర్వ మహిష్యో వామలోచన. నత్య సంపద సర్వ మహిష్యో వామలోచన. సార్వభౌమస్య భూశ్చేయం అభవన్ ప్రీతి హేతవః.
సార్వభౌమస్య భూచేయం భవన్ ప్రీతి హేతవః. అతని రాణులందరూ చక్కని వదనములను ఆకర్షణీయమైన నయనములు కలిగి ఉంది. ఆయనను తన సంపదలు కాని వేలకొలది రాణులు కాని తాను దేనికి సార్వభౌముడో అట్టి ధరణి కాని అతనికి ఆనంద కారకములు కాకపోయినవి. హరే కృష్ణ ప్రభుజీ. సో తనకున్నటువంటి భార్యలందరూ కూడా చాలా అందగత్తెలు, ఆకర్షణీయమైనటువంటి కళ్ళను కలిగి ఉన్నారు, ఆయనకు ఉన్నటువంటి సంపద ఉంది, అందమైనటువంటి భార్యలు ఉన్నారు, రాజ్యం ఉంది, ఇన్ని ఉన్నా కానీ ఆయనకు ఉన్నటువంటి ఏ ఒక్క విషయం కూడా ఆయనకి ఆనందాన్ని కలిగించకపోయింది. ఎందుకు అంటే పుత్రుడు లేరు కాబట్టి. స్త్రీలత మొదలు తస్తై కదాతు భవనం అంగిరా భవనాన్ ఋషి. తస్యైకధాతు భవనం అంగీరా భగవాన్ ఋషి. లోకాననుచరన్ నేతాన్ ఉపాగచ్ఛధ్య దృచ్ఛయ. లోకాననుచరన్ నేతాన్ పాగచ్ఛధ్య దృచ్ఛయ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక మారు అంగీర ఋషి యథేచ్ఛగా విశ్వమంతటిను సంచరించుచు చిత్రకేతువు భవనమునకు అరుదించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంతగా బాధపడుతున్నటువంటి చిత్రకేతు మహారాజు దగ్గరికి ఒకసారి అంగీర ఋషి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అన్నపూర్ణ మాత తం పూజయిత్వా విధివత్ ప్రత్యుత్థానార్హణాదిభిః. తం పూజయిత్వా విధివత్ ప్రత్యుత్థానార్హణాదిభిః. కృతాతిథ్యముపాసీదత్ సుఖాసీనం సమాహితః. కృతాతిథ్యముపాసీదత్ సుఖాసీనం సమాహితః. అంతటి చిత్రకేతువు వెంటనే ఆసనము నుండి లేచి నిలబడి అతనిని అర్చించెను. ఆహార పానీయములనిచ్చి ఆ మహోన్నతుడు అతిథికి ఆతిథ్యదాతగా తన కర్తవ్యమును నిర్వహించెను. అంగిరుడు సుఖాసీనుడైనంతట మనస్సును ఇంద్రియములను నిగ్రహించి అతడు ఆ ఋషి పాదముల చెంత నేలపై కూర్చుండెను. హరే కృష్ణ. సో ఈయన చూస్తుంటే, ఈయన ఆచార వ్యవహారాలు చూస్తుంటే ఒక గొప్ప రాజు. ఒక గొప్ప రాజు ఎప్పుడైనా కానీ ఏం చేస్తారు అని అంటే, ఆయన ఎంత ప్రపంచాన్ని మొత్తం పాలించేటువంటి రాజు అయినా సరే రాజదర్బారులోకి ఒక బ్రాహ్మణుడు వస్తే ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం మనకి ఈయన ఈ చిత్రకేతు మహారాజు ద్వారా అర్థమవుతుంది. ఈవెన్ భగవానుడు కూడా, శ్రీకృష్ణ భగవానుడు కూడా అలానే చేశారు. ఈయన కూడా అంగీరుడు రాగానే తన సింహాసనం మీద నుంచి లేచి నుంచుని తన దగ్గరికి వెళ్ళి తన పాదాలకు సేవ చేశారు. చేసి ఆయన్ని కూర్చోబెట్టిన తర్వాత ఈయన వెళ్ళి మళ్ళీ ఈయన సింహాసనం మీద కూర్చోలా ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. సో ఇది ఒక ఎంత గొప్ప రాజు అయినా సరే ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవం. సో ఇలా అంగీర ఋషి వచ్చిన తర్వాత ఆయన కూడా అదే విధంగా గౌరవంగా మాట్లాడటం, గౌరవంగా ట్రీట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, మంగతాయారు మాతాజీ. మహర్షిముపాసీనం ప్రశ్రయావనతం క్షితౌ. మహర్షిస్తముపాసీనం ప్రసాయావనతం క్షితౌ. ప్రతిపూజ్య మహారాజా సమాభాష్యేదమబ్రవీత్. ప్రతిపూజ్య మహారాజా సమాభాష్యేదమబ్రవీత్. పరీక్షన్ మహారాజా, చిత్రకేతు వినయముతో వంగి తన పాదముల చెంత కూర్చుని వినంతట ఆ ఋషి తని గౌరవ మర్యాదను అభినందించి పలికెను. హరే కృష్ణ ప్రభు. అంగీరుడు కూడా ఆయన్ని అభినందించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి పూజ అన్నారు అంటే రివర్స్ లో అనమాట. సో ఆయన చేసినటువంటి దానికి బదులుగా అని. ఏదైతే చిత్రకేతు మహారాజు చేశారో దానికి ఆయన చాలా ఆనందించి గౌరవ మర్యాదలన్నింటినీ కూడా ఏ విధంగా అయితే చూశాడో ఆ పద్ధతులన్నింటినీ కూడా ఆయన అభినందించడం అనేటువంటి జరిగింది. అభినందించిన తరువాత చిత్రకేతు మహారాజుతో అంగీరుడు మాట్లాడటం మొదలుపెట్టారు. సో అంగీరుడు ఇప్పుడు ఏం మాట్లాడతారు చిత్రకేతు మహారాజుతో అనేటువంటి విషయాన్ని మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ రామ. ఎవరికైనా